Good morning children. In previous class we learned about helping verbs. Helping verbs lo manam is and are. How we have to use is and are. Avi moodu ela use cheyalo nerchukunnam. Avuna? These are helping verbs. What are helping verbs? Is, am, are, is, am, are, was, were, have, has, and had. These are helping verbs. These are helping verbs. Will, shall. ఇవి కూడా ఉన్నాయి నాన్న ఫస్ట్ ఇవి నేర్చుకోండి. In previous class we learned how we have to use is, am, are. Is, am, are ఎప్పుడు యూజ్ చేయాలో నేర్చుకున్నాం. When we use is, am, are ఎప్పుడు యూజ్ చేస్తాం? In present tense. Present tense లో ఎక్కువగా మనం is, am, are అనేవి యూజ్ చేస్తాం. Present tense లో singular nouns కి is and am యూజ్ చేస్తాం. For plural nouns we use are. Plural nouns కి మనం are యూజ్ చేస్తాం. Is and am we use for singular nouns and are we use for plural nouns. Are అనేది మనం plural nouns కి యూస్ చేస్తాం. Today we are going to learn how we have to use was and were. Was and were అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామో నేర్చుకుందాం. What are singular nouns? I, he, she, and it. These are singular nouns, singular pronouns. And you, we, and they. These are plural pronouns. ఇవి plural pronouns. అవునా? మీకు చెప్పినప్పుడల్లా మీరు రీకాల్ చేసుకోవాలి noun, pronoun. Now in helping verb మన ఇందులో మూడు three concepts discuss chestunna nana. What is a noun? Name of a person, place, animal or thing. These are nouns. What is a pronoun? In place of noun we use pronouns. Noun ki badaluga vaade vaatini maatrame pronouns antaru. These are singular pronouns. If we tell about ourselves we use I pronoun. If we tell about a particular boy, boy gurinchi cheppedappudu he pronoun ni use chestam. ఆ నేమ్ కి బదులుగా హీ అనే ప్రొనౌన్ యూస్ చేస్తాం. గర్ల్ నేమ్ వచ్చినప్పుడు ఆ నేమ్ కి బదులు షీ అనే ప్రొనౌన్ యూస్ చేస్తాం. ఇఫ్ వి యూస్ ఇట్ ఫర్ ప్లేసెస్ అండ్ యానిమల్స్, ప్లేసెస్ కి యానిమల్స్ కి మాత్రం మనం ఇట్ అనే ప్రొనౌన్ ని యూస్ చేస్తాం. ఫర్ ప్లూరల్స్ అంటే ఒకరికన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటే అప్పుడు మనం యూ అనే యూ వి దే ప్రొనౌన్సెస్ యూస్ చేస్తాం. దీస్ ఆర్ ప్లూరల్ ప్రొనౌన్సెస్ అండ్ దీస్ ఆర్ సింగులర్ ప్రొనౌన్సెస్. వి యూస్ వర్స్ అండ్ వర్ హెల్పింగ్ వర్బ్స్ to tell about past tense. Manu is am are anevi present tense ante continue ga jarugutunde work gurinche cheppadappudu manam is am are helping verbs use chestam. We use was and were to tell about past tense. Past tense means it the action is already completed. Manam chese action edaithe undo adi already complete ayipoyindi. Complete ayipoyindi ante what is today? Today is present tense. Yesterday is past tense. And tomorrow is future tense. And yesterday ninna jarigipoyindi kada already. Yesterday what day? Yesterday ee roju ninna ee roju Thursday ane already complete ayipoyindi. Avuna today is Friday. ఈ రోజు ఏంటి? ఫ్రైడే. నా ఇంకా ఫ్రైడే కంప్లీట్ అయిపోయిందా? అవ్వలేదు. ద డే ఈస్ గోయింగ్ ఆన్. ఆ డే అనేది జరుగుతుంది అంటే యాక్షన్ అనేది జరుగుతుంది. ఆ యాక్షన్ జరిగితేనే రోజు గడుస్తుంది. అవునా? మనం ఏమి చేయకుండా అలా కూర్చోగలమా? ఏదో ఒక వర్క్ చేస్తాం అంటే యాక్షన్. వెన్ ద యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ దట్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ టెన్స్. వెన్ ద యాక్షన్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్ దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ టెన్స్. వెన్ ద యాక్షన్ ఈస్ నాట్ ఎట్ బిగిన్, ఇంకా మనం చేసేది ఏమి బిగిన్ అవ్వలేదు, మన వర్క్ ఏమి బిగిన్ చేయలేదు,
రేపు చేద్దాం. మనం ఎప్పుడు కూడా చదువుకోవాలి అన్నా హోంవర్క్ చేయాలి అన్నా ఏం చేస్తాం, ఆ రేపు రాస్తా ఉంటాం. అవునా? ఆ యాక్షన్ అనేది జరగకూడదు, ఆ యాక్షన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి దాన్ని టుమారో అంటారు. మనం నిన్న ఈజ్, యామ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం. అవి ఎప్పుడు ఏ టెన్స్ లో ఉంటాయి? ప్రెజెంట్ టెన్స్. యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, స్టార్ట్ అయింది కానీ జరుగుతూ ఉంది ఇంకా, దట్ ఈస్ ప్రెజెంట్ టెన్స్. ఆ ప్రెజెంట్ టెన్స్ లో మన సెంటెన్సెస్ యూజ్ చేసేటప్పుడు మాత్రం ఈజ్, యామ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తాం. అర్థమైందా? ఎస్టర్డే, దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్. ఎస్టర్డే అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మనం కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తాం. ఆ పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? వాజ్ అండ్ వర్. వాజ్ అండ్ వర్ పాస్ట్ టెన్స్. వాజ్, వర్ అండ్ హ్యాడ్ కూడా. హ్యాడ్, హ్యాడ్ అనేది కూడా పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్. హ్యాడ్ ఈజ్ ఆల్సో పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్. అంటే యాక్షన్ అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఐ వాజ్ రీడింగ్ వెన్ హీ కమ్ టు మై హౌస్. వెన్ హీ కమ్ టు మై హౌస్ ఐ వాజ్ రీడింగ్. ఐ వాజ్ రీడింగ్ అంటే నేనే చదివేసుకున్నాను. ఐ వాజ్ రీడింగ్, నేను చదువుతున్నాను. ఎప్పుడు? నేను వాళ్ళ మా ఇంటికి వచ్చేటప్పటికే నేను చదువుకుంటూ ఉన్నాను, చదువుకుంటున్నాను. అంటే ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఐ వాజ్ రీడింగ్ మీన్స్ నేను చదువుతున్నాను, కంప్లీట్ అయిపోయింది. హీ వాజ్ ప్లేయింగ్ వెన్ ఐ వెంట్ టు హిస్ హౌస్. హీ వాజ్ ప్లేయింగ్ అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి తను చదువుకుంటున్నాడు. నిన్న అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాజ్ అనేది పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. మనం వాజ్ అనేది మనం పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. ఐ వాజ్ రీడింగ్, హి వాజ్ రీడింగ్, షి వాజ్ reading and it was reading a no it was barking. నిన్న మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ? ఇట్ ఈస్ బార్కింగ్ అంటే డాగ్ అరుస్తుంది. యాక్షన్ అప్పుడు జరుగుతుంది, దట్ ఈస్ ప్రెజెంట్ టెన్స్ యాక్షన్. అప్పుడు జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ బార్కింగ్ అన్నాం. ఆ కుక్క నిన్న అరిచేసింది, అయిపోయింది. నిన్న అరిచింది కదా, అది అయిపోయింది, దట్ ఈస్ కంప్లీటెడ్ యాక్షన్. ఇట్ వాస్ బార్కింగ్ అంటే ఇక్కడ ద డాగ్ వాజ్ బార్కింగ్ వెన్ ఐ వెంట్ టు హిస్ హౌస్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నన్ను చూసి ఆ కుక్క అరుస్తుంది అంటే ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ సింగులర్ ప్రొనౌన్సెస్ కాబట్టి వి యూజ్ వాజ్ హెల్పింగ్ వర్బ్. వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాం మనం. ఓకేనా? ఇవన్నీ సింగులర్ హెల్పింగ్ వర్బ్స్, సింగులర్ ప్రొనౌన్సెస్, సింగులర్ నౌన్స్, సింగులర్ ప్రొనౌన్సెస్. ఐ వాజ్ రీడింగ్, నేను చదువుకుంటున్నాను. He was reading, chadukunnam. She was reading, it was barking. These are all past tense helping verbs. Ivanni singular kaabatti manam was ane helping verb ni use chestam. Adhe plural nouns ankonni manam appudu em use cheyali? We have to use was. You were reading, you were reading, and We were playing and they were playing. These are plural pronounces. Plural వచ్చినప్పుడు మనం were అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాం. అర్థమైందా? ఇక్కడ were అనేది ఉంది అంటే was, were, had. ఈ త్రీ హెల్పింగ్ వర్బ్స్ లో ఏదున్నా ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం. హెల్పింగ్ వర్బ్స్ వల్ల మనకి అదే బెనిఫిట్. ఆ హెల్పింగ్ వర్బ్ ని మనం ఐడెంటిఫై చేస్తే ఆ యాక్షన్ జరుగుతుందా లేదా, కంప్లీట్ అయిపోయిందా, ఇంకా స్టార్ట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. అర్థమైందా? ఈజ్, యామ్, ఆర్ అవి మనం కంటిన్యూగా యూస్ చేసే హెల్పింగ్ వర్బ్స్. ఎందుకని? అది ప్రెజెంట్ టెన్స్, ఇంకా జరుగుతుంది, కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి వి యూజ్ దోస్ హెల్పింగ్ వర్బ్స్ కంటిన్యూస్లీ. మనం దాన్ని బట్టి షీఈస్ రీడింగ్ అంటే ఆ యాక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అది ప్రెజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్, సిమిలర్ తర్వాత యూస్ చేసే హెల్పింగ్ వర్బ్ అని మనకు ఐడెంటిఫై అయిపోతుంది. ఇక్కడ మనం వాజ్ అండ్ వర్ యూస్ చేసామనుకోండి, అది ఏ హెల్పింగ్ వర్బ్? పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్.
अंटे आ एक्शन कंप्लीट अयिपोयिंदनि अर्थम अदि पास्ट टेंस हेल्पिंग वर्ब काबट्टी आ एक्शन कंप्लीट अयिपोयिंदि आ सेंटेंस चूडगाने मनं ऐडेंटिफाई चेयोच्चु वर्स वर अंड हैड इवी त्री हेल्पिंग वर्ब्स ए सेंटेंस लो उन्ना दट एक्शन वाज ऑलरेडी कंप्लीटेड अदि ऑलरेडी कंप्लीट अयिपोयिंदि अनि अर्थम ओकेना मीकु इक्कड कोन्नि सेंटेंसेस इच्चारु चूडंडि మీకు ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు చూడండి అన్న ఫర్ ఎగ్జాంపుల్ అని వి యూజ్ వాజ్ విత్ షీ హీ అండ్ ఇట్ హీ వాజ్ రీడింగ్ ఏ బుక్ అండ్ మాయా వాజ్ వాచింగ్ ఏ ఫిల్మ్ అండ్ నెక్స్ట్ పేజ్ విత్ ద ప్రొనౌన్స్ యూ విత్ అండ్ దే వి యూజ్ ఆర్ అండ్ వర్ ఆర్ అండ్ వర్ హెల్పింగ్ వర్బ్స్ ఫర్ ఎగ్జాంపుల్ We are waiting for Sam. Adi present tense helping verb. Next, we were looking out of the window. Me window lunch apudu bayataku chustunnamu. Adi kuda complete ayipindi. They were making sand castles on the beach. Vallu isukalo akkadiki vellinappudu goollu kattukunnaru. Adi kuda complete ayipoyina action. Okay na? Meeku arthamainda? Verbs were and had. హ్యాడ్ ఇవి మూడు కూడా మనం పాస్ట్ టెన్స్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్కి యూజ్ చేస్తాం అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం హ్యావ్ హ్యాస్ హ్యాడ్ అవి ఎప్పుడు యూజ్ చేయాలో నేర్చుకుందానన్న మీరు ఈజ్ అండ్ వజ్ ఈజ్ యామ్ ఆర్ అండ్ వజ్ అండ్ వర్ వాటితోటి కొన్ని సెంటెన్సెస్ తయారు చేయడానికి ట్రై చేయండి ఆ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసి మీకు యాక్షన్ వర్డ్స్ ఆల్రెడీ తెలుసు కదా వాటితోటి మ్యాక్సిమం ఒక 10 సెంటెన్సెస్ తయారు చేయడానికి ట్రై చేయండి ట్రై చేసి ఆ సెంటెన్సెస్ రాసి నాకు వాట్సాప్లో పెట్టండి ఓకేనా అవి ప్రెజెంట్ టెన్స్ సెంటెన్సా మీకు దాన్ని బట్టి సెంటెన్స్ ఫార్మేషన్ తెలుస్తుంది మీకు ఆ హెల్పింగ్ వర్బ్స్ వర్బ్స్ సబ్జెక్ట్ మీకు నౌన్స్ తెలుసు ప్రొనౌన్సెస్ తెలుసు ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్స్ చెప్తున్నా ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్ అవి ఎలా యూజ్ చేయాలో చెప్పాను మీకు వర్బ్స్ తెలుసు వాటిని బట్టి మీరు సెంటెన్స్ ఫామ్ చేయడం వస్తే మీకు వే ఆఫ్ టాకింగ్ ఈజీగా వస్తుంది మీకు సెంటెన్స్ ట్రై చేయండి కనీసం అవి కరెక్ట్గా రాశారనుకోండి మీకు ఐడియా ఉంటుందా నేను రాసిన సెంటెన్స్ కరెక్ట్ అయ్యి మీరు రాంగ్ రాస్తే నేను కరెక్ట్ చేసిస్తే మీకు ఆ మిస్టేక్ మళ్ళీ చేయకుండా అది యూజ్ అవుతుంది ఓకేనా సెంటెన్స్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి అన్న ఓకేనా థ్యాంక్ యూ